ఓం శాంతి. ప్రశ్న: యోగ ప్రయోగం వేటిపై చేయాలి? బాబా జవాబు తెలియచేస్తున్నారు. 25/11/1993 మురళీలో. 1, యోగం ద్వారా మొదట మన సంస్కారాల్ని మార్చుకోవటంలో ప్రయోగం చేయాలి. 2, ప్రకృతి ద్వారా వచ్చే పరిస్థితుల్లో యోగాన్ని ప్రయోగించి విజయ అవ్వాలి. పురుషోత్తమ బ్రాహ్మణాత్మలకి ప్రకృతి దాసి, కానీ యజమాని దాసి ప్రభావంలోకి రావటం లేదు కదా. 3, వికారాలపైన విజయం పొందటంలో యోగాన్ని ప్రయోగం చేయాలి. ప్రయోగి ఆత్మల ముందు పంచ వికారాలని విషసర్పాలు కంఠహారంగా అయిపోతాయి. బ్రహ్మబాబా మరియు బ్రాహ్మణులు అశరీరీ తపస్వి స్వరూపానికి స్మృతి చిహ్నమే శంకరుడు. యోగ ప్రయోగం ద్వారా సర్పాలపై విజయం పొందిన దానికి మరో స్మృతి చిహ్నం కృష్ణుడు సర్పాలపై నాట్యం చేయడం. ఎవరైనా విజయం పొందితే ఏమి చేస్తారు? నాట్యం చేస్తారు కదా. అలాగే ఇది కూడా వికారాలపై విజయం పొందిన దానికి 2వ స్మృతి చిహ్నం. ప్రశ్న: ప్రతి చోట ఏ 3 పెరిగిపోతున్నాయి? బాబా జవాబు తెలియచేస్తున్నారు. 25/11/1993 మురళీలో. ప్రతి క్షేత్రంలో అనేకత, అధర్మం, తమో ప్రధాన స్థితి, ఈ 3 పెరిగిపోయాయి. ఓం శాంతి.